చిత్తూరు నగరంలో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు. డిఎస్పీ హెచ్చరిక. చిత్తూరు నగరంలో ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పదని డిఎస్పీ శ్రీనివాసమూర్తి హెచ్చరించారు. శనివారం సంతపేట రాగిమాను వీధి నుండి పరిసర ప్రాంతాలలో పోలీసు గస్తీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్31 రాత్రి నుండి పోలీసు ఆంక్షలు అమలవుతుందన్నారు. రాత్రి 10 లోపల అన్ని దుకాణాలు మూసివేయాలని, 12 పైన ఎవరు వీధుల్లో తిరగరాదని హెచ్చరించారు. యువత త్రిబుల్ రైడింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ బైక్ రేసింగ్ చేయరాదన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పార్టీలు చేయడం, కేకులు కట్ చేయడం నిషిద్ధమన్నారు. జనవరి 1 తేదీకి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతులు లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో 2 టౌన్ సి భాస్కర్, ఎస్ఐ మల్లికార్జున, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 31 సందర్భంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ దృష్టిలో పెట్టుకొని రాత్రి కానీ రేపు కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరైతే ట్రబుల్ మాంగర్స్కు వార్నింగ్ ఇచ్చేటట్టుగా మేము మా ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు ఈ 2 టౌన్ సంబంధంలో ఉన్నటువంటి సొంతపేట కానీ ఈ ప్రాబ్లమాటిక్ ఏరియాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ప్రశాంతంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జనవరి 1ను ఆహ్వానించేందుకు మేము అన్ని రకాల కూడా మా యొక్క ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రజలంతా కూడా వాళ్ళు మాకు సహకరించి ప్రశాంతంగా ఈ జనవరి 1ను ఆహ్వానిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ సందర్భంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.